భక్తుల దృష్టిలో రాముడు దేవుడు. చాలామంది చరిత్రకారుల దృష్టిలో ఆయన ఒక రాజు. అందుకే రామాయణంలో పేర్కొన్న ప్రాంతాలు, సంఘటనలో కొంతవరకు వాస్తవముందని మన నమ్మకం. వాటిలో ఒకటి రామసేతు బంధనం. రామాయణంలోని యుద్ధకాండలో రామసేతు నిర్మాణం గురించి కనిపిస్తుంది. నలుడనే వానరుడి నేతృత్వంలో కోటి మంది వానరులు 5 రోజుల్లో లంకకు వారధి నిర్మించారని రామాయణంలో పేర్కొన్నారు. ఈ వారధి రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటి నుంచి శ్రీలంక దగ్గర ఉన్న మన్నార్ తీరం వరకు నిర్మించినట్లు తెలుస్తోంది. అందుకనే చరిత్రలో రామేశ్వరాన్ని సేతుబంధ రామేశ్వరం అని పిలిచేవారు. శ్రీరాముడు, సీత, అయోధ్య, హనుమంతుడు, రామసేతు గురించి హిందువులలో నమ్మకాలు ఎలా ఉన్నాయో వాటిని విభేదించేవారు అదే స్థాయిలో ఉన్నారు. రామాయణం పుక్కిట పురాణం అని చెప్పేవారు కూడా లేకపోలేదు. అయితే రామాయణం మాటేమో కానీ రామసేతు మానవ నిర్మిత కట్టడమేనని తాజాగా అమెరికన్ సైన్స్ ఛానల్ కథనం ప్రచారం చేసింది. భారత్ శ్రీలంకలను కలుపుతూ రామాయణ కాలంలో వారధి నిర్మించారని, ఇది వాస్తవమేనని ఆ ఛానల్ తెలిపింది. డిస్కవరీ కమ్యూనికేషన్కు చెందిన సైన్స్ ఛానల్ రామసేతు గురించి ప్రత్యేక కథనాన్ని రూపొందించింది. భారత్, శ్రీలంక మధ్యనున్న అంతర్జాతీయ జలాల్లో ఉన్న రామసేతు వారధి పూర్తిగా లైమ్ స్టోన్తో నిర్మించి ఉంది. వారధి నిర్మాణం కోసం ఉపయోగించిన రాళ్లు నీటి మీద తేలుతూ ఇసుక శక్తితో దృఢంగా నిలిచాయని చెప్పారు. వారధి గురించి అన్వేషణలో భాగంగా దాదాపు 30 మైళ్ల దూరం వరకు సైంటిస్టులు పరిశోధనలు చేశారు. ఇందులో ఈ ఆసక్తికర విషయం వెలుగు చూసినట్లు తెలిసింది. అంతేకాదు, గతంలో కూడా రామసేతు గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. 10వ శతాబ్దంలో మన దేశాన్ని సందర్శించిన అరబ్ యాత్రికులు సైతం ఇక్కడ ఒక వారధి ఉన్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. 1480లో ఒక పెను తుఫాను రావడంతో ఈ వంతెన ధ్వంసమైంది. ఆ తర్వాత రామసేతు గురించి చరిత్రకారులు మర్చిపోయారు. 2002లో నాసా అంతరిక్షం నుంచి తీసిన ఒక చిత్రంలో రామసేతు స్పష్టంగా కనిపించడంతో ఈ వంతెన గురించి మళ్లీ చర్చ మొదలైంది. అంతేకాదు, శ్రీలంక ప్రభుత్వం కూడా ఇది రాముడు నిర్మించిన వారధే అని ప్రచారం చేస్తోంది. 30 కిలోమీటర్ల పొడవున్న ఈ వారధి ఇప్పటికీ చాలా వరకు సముద్రం మీద తేలుతూ కనిపిస్తూ ఉంటుంది. అది రాముని స్పర్శ సోకిన నిర్మాణమే అన్న నమ్మకాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకనే ఈ వారధిని తవ్వి శ్రీలంకకు దారిని నిర్మించే ప్రయత్నం చేసినప్పుడు నాస్తికులంతా ఏకమై ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, శ్రీలంకలోని కొందరు ఈ వారధి రావణాసురుడు నిర్మించిందని నమ్ముతారు. ఇప్పుడు మళ్ళీ సైన్స్ ఛానల్ కథనంతో రామసేతు గురించి మళ్ళీ చర్చ మొదలైనట్లయింది. సమాచారం కోసం మీడియా మాస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.